నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది చాలా పవిత్రం, అదొక అపురూప ఘట్టం. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి కోసం మరొకరు బతికే పవిత్ర బంధమే పెళ్ళి. మీ అబ్బాయికైనా మీ అమ్మాయికైనా ఒక మంచి సంబంధం రావాలంటే ఒక మ్యారేజ్ బ్యూరో, అంటే ఒక క్వాలిటీ ఉన్న మ్యారేజ్ బ్యూరో అవసరం. అదే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అయితే ఇక మీ ప్రయత్నం సులువైనట్లే. సో ప్రస్తుతం మనం ఇప్పుడు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సాయిబాబా గారితో ఉన్నాం. అలాగే సిఇఓ గారు రఘు గారు కూడా ఉన్నారు. మరిన్ని విషయాలు, అలాగే ఈ సంస్థ, ఈ మ్యారేజ్ బ్యూరో సంస్థ గురించే కాకుండా ఈ మ్యారేజ్ బ్యూరో సంస్థ అంటే వీళ్ళ దగ్గరకు వచ్చే క్లయింట్స్కి కొన్ని కౌన్సిలింగ్, కొంత కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎలాగో, వీరి స్పెషాలిటీ, ఈ మ్యారేజ్ బ్యూరో సంస్థ యొక్క ప్రత్యేకత ఏంటో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో సంస్థలు మార్కెట్లో చాలా ఉన్నాయి. అవును. సో అలా చూసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకత అంటూ ఉండాలనేసి మాక్సిమం ట్రై చేస్తారు. సో ఇన్ని మ్యారేజ్ బ్యూరో సంస్థలు ఉన్నప్పుడు వై తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో, అంటే దీని ప్రత్యేకత ఏంటి సార్? అవునమ్మా, ఇప్పుడు మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ప్రత్యేకత ఏంటంటమ్మా, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ అమ్మాయికి లేదా అబ్బాయికి సంబంధం చూడాలనుకుంటున్నారో ఆ వివరాలన్నీ మాకు చెప్తే, వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ దానికి తగ్గట్టు చేసే ప్రయత్నం చేసేది మా సంస్థ ప్రయత్నం. మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో స్పెషాలిటీ అది. సార్, అదేవిధంగా ఇప్పుడు అంటే మీకు రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి పేరెంట్స్ నుంచి, ఎక్కువ పేరెంట్స్ నుంచి వస్తుంటాయా లేదా అమ్మాయిలు అబ్బాయిలు ఈ రోజుల్లో, ఎందుకంటే వాళ్ళంతా జాబ్స్ చేస్తున్నారు, ఇండివిజువల్గా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు రిక్వైర్మెంట్స్? రెండు విధాలుగా ఉందమ్మా, తల్లిదండ్రులు సంప్రదిస్తున్నారు, లేదంటే అబ్బాయిలు అమ్మాయిలు కూడా సంప్రదిస్తున్నారు. వాళ్ళు ఎందుకు సంప్రదిస్తున్నారు అని అంటే, చూసేవాళ్ళు లేక మరియు వాళ్ళ తల్లిదండ్రులు లేక అమ్మ లేకనో నాన్న లేకనో వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. సో ఎక్కువ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది సార్? అది ఒక ఒక విషయంలో చూసుకుంటే, అంటే ఇండివిజువల్గా చూసుకుంటే అమ్మాయిల రిక్వైర్మెంట్ అబ్బాయిల రిక్వైర్మెంట్ వేరు. సో పేరెంట్స్ విషయానికి వస్తే, మా అబ్బాయికి లేదా అమ్మాయికి ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి, ఈ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోడలుగా రావాలి అనేది రిక్వైర్మెంట్స్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి, పేరెంట్స్లోనా లేదా పిల్లల్లోనా? ఇద్దరిలో ఉంటున్నాయండి, పేరెంట్స్లో ఉంటున్నాయి, పిల్లల్లో ఉంటున్నాయి, ఆడపిల్లల్లో ఉంటుంది. ఇద్దరికి ఉంటుంది, కోరికలు అనేవి ఇద్దరికి ఉంటున్నాయి మేడం. అమ్మాయికైనా ఉంటున్నాయి, అబ్బాయికైనా ఉంటున్నాయి. అమ్మాయిలు ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటున్నాయి, మాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఎన్ఆర్ఐ కావాలి అని వస్తున్నారు. ఆ అర్హత కూడా అమ్మాయికి ఉండాలి. ఇప్పుడు 10th క్లాస్ అమ్మాయి వచ్చి నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఎన్ఆర్ఐ కావాలా, నేను కట్నం 1 కోటి రూపాయలు ఇస్తా అంటే దొరకరు కదా. కాబట్టి ఆ అర్హత ఉండి, ఆమె అందంగా ఉండి, వాళ్ళు ఇచ్చే తీసుకునేది కరెక్ట్గా ఉందనుకోండి, 100% వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాము. అలాగే అబ్బాయి కూడా మంచి ఎడ్యుకేషన్ చేసి ఆయన కూడా మంచి సంపాదన ఉందనుకోండి, ఆయన ఏదైతే రిక్వైర్మెంట్ చెప్తారో దానికి దగ్గర చేసి పెడతాం మేము. ఒకప్పుడు చూసుకుంటే అంటే అబ్బాయి తరపైన అమ్మాయి తరపైన వాళ్ళ చుట్టాలంటే మేనమామ గారు, తర్వాత అమ్మమ్మలు తాతయ్యలు, వీళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చూపి, అంటే వాళ్ళకి తెలిసిన చుట్టాల్లోనో బంధువర్గంలోనో చూసి మంచి సంబంధాలు తీసుకొచ్చేవారు. సో అలాంటి సంఖ్య ఈ రోజుల్లో అయితే అసలు దాదాపు కనుమరుగైందనే చెప్పొచ్చు. సో కాబట్టి ఈ మ్యారేజ్ బ్యూరో సంస్థల్ని ఆశ్రయించడం, కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది కదా. సో అలా వచ్చిన వాళ్ళలో మీకు ఎట్లా ఇది అవుతుంది సార్? మేడం, మీరు అడిగినట్టు ఇంతకుముందు ఏంటంటే మేనమామను, మేనత్తను లేకపోతే చుట్టాలో చూసేవాళ్ళు. ఈరోజు ఏంటంటే టైం లేదు, ఓపిక లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా అమ్మాయా అబ్బాయా లేదా వాళ్ళ తల్లిదండ్రులు సంప్రదించి వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళకి తగ్గట్టు మేము చూసే ప్రయత్నం చేస్తున్నాము. కంప్లీట్ కూడా చేసినామమ్మా, చాలా సంబంధాలు, పెళ్ళిళ్ళు కూడా చేసినాము. ఇక వాళ్ళు ఏంటంటే మేనమామలు మేనత్తలు ఇక టయానికి వచ్చి ఇంత అక్షంత లేచిపోతున్నారమ్మా. ఇప్పుడు మేనమామలు మేనత్తలు పట్టించుకునేంత ఓపిక అయితే వాళ్ళకి లేదు, ఎందుకంటే మాకు చెప్పి బాధపడుతున్నారు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు. ఒకప్పుడు ఏంటి, మేనమామ మేనత్తనే కాదండి, ఒకప్పుడు పిల్లలు పెద్దవాళ్ళ మాట వినేవాళ్ళు, పెద్దవాళ్ళు పిల్లల యొక్క ఆలోచనని ముందే గ్రహించి వర్కౌట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఒక విధంగా ఉంటుంది, పిల్లల యొక్క ఆలోచన ఒక విధంగా ఉంటుంది. అది సింక్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు పట్టించుకోవడం వదిలేస్తున్నారు. దానికి కూడా ఇంతకుముందు పట్టించుకోవడానికి ఇప్పుడు పట్టించుకోకపోవడానికి గల కారణాలు కూడా ఉన్నాయి, అవే రీజన్స్. అంటే ఒక బంధం బాగా గట్టిగా ఉండాలి, అంటే వీళ్ళ ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలి అనేది చూసుకుంటే కనుక అది ఎక్కువగా అమ్మాయి అబ్బాయిలోనే ఉండాలి. సో అలాంటి చిన్న చిన్న సమస్యల వల్ల కూడా కొంచెం అంటే వివాహ బంధాలు అనేది బెడ్స్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా చిన్న చిన్న కారణాలతో డిస్టర్బెన్సెస్ వచ్చేసి మీ దాకా వచ్చిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? మేము చేసిన ఇన్ని సంవత్సరాల్లో అండి
మేము చేసిన ఏ ఫైల్కి కూడా డిస్టర్బెన్స్ అనేది ఇంతవరకు అయితే రాలేదు. ఆ దేవుడి దయ వల్ల లేకపోతే వాళ్ళు ఉండే విధానం వల్ల తెలియదు, కానీ ఇంతవరకు అయితే ఆ ప్రాబ్లం రాలేదండి. ఎందుకు కారణం అంటే అది మనం ఆ అమ్మాయికి అబ్బాయికి ముందుగానే సమాధానిస్తాము, కౌన్సిలింగ్ అనేది ఇస్తాము, అమ్మాయికి అబ్బాయికి చెప్తాము, అయ్యా మీరు మీ ఇద్దరి మధ్యలో మూడవ వ్యక్తి దూరితే మాత్రం కష్టమే కాబట్టి ఆ దయచేసి మూడవ వ్యక్తికి మీ కష్టాలైనా నష్టాలైనా చెప్పుకోకండి, మీరిద్దరూ మీరు మాట్లాడుకోండి, అవును ఎంతవరకు మనం తప్పు జరిగిందా అనే దాని గురించి, లేకపోతే ఇలా చేయాలనుకుంటున్నా దాని గురించి మీరు మాట్లాడుకోండి. మూడవ వ్యక్తి ఇన్వాల్వ్ అయితే అది ఎప్పుడైనా గొడవలకే దారితీస్తుంది ఆ సంసారంలో. ఇంకా తప్పదు, ఇంకా తప్పులు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటాం, పేరెంట్స్కి కూడా మంచిది. సో మ్యాక్సిమం ఏంటంటే ఇద్దరి మధ్య పేరెంట్స్ కొంచెం అంటే మరీ పేరెంట్స్తో అయినా చెప్పుకునే ఏదైనా ఉంటుంది. సో పేరెంట్స్ వాళ్ళు చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం సమాధానించే పద్ధతిగా ఆలోచిస్తే సజెషన్స్ తీసుకోవడం వేరు, పూర్తిగా వన్ సైడ్ ఆలోచించి మా నిర్ణయం తీసుకోవడం వేరు. ఇప్పుడు ఎట్లున్నారంటే మా ఫోన్ తీసి అమ్మ ఏమైంది చీర కొందాం అనుకుంటున్నా, మన ఆయన 5,000 దిగుంటా అంటున్నాడు అని అంటే 5,000 దిగుంటాడా 100,000 సంపాదించి, అయ్యో నువ్వు కంటికి కనబడతలేవా, ఇవన్నీ మాట్లాడితే ఇక ఆమె ఇంకా పోస్తూనే ఉంటుంది మంట మీద, ఏమంటారు దాన్ని గ్యాస్ అవుతుంది, గాజ్యం పోస్తుంది ఇక సాయంత్రానికి కానీ డ్యూటీకి వచ్చేసరికి ఇంకా గొడవ అవుతుంది. ఇక ప్రేమ ఉన్న పిల్లల మీద పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే పని మీద ఫోన్లు చేయకూడదు అమ్మా ఎవరైనా. ఇప్పుడు ఆడపిల్లని ఇచ్చాం కదా, ప్రేమ లేని తల్లిదండ్రులు ఎవరు ఉండరు. అదే పనిగా చేయడం వల్ల కూడా ప్రతిదీ తెలుసుకొని అది ప్రాబ్లం రూపంగానే వస్తుంది. ఓకే సార్, ఇఫ్ ఇన్ కేస్ అంటే మీ దగ్గరికి అంటే ఒక ప్రొఫైల్ వచ్చింది అంటే అమ్మాయిది అయినా కావచ్చు అబ్బాయిది అయినా కావచ్చు, సో మీరు ఆ పేరెంట్స్ అంటే ఆ పిల్లల పేరెంట్స్ని మీరు ఎట్లా కన్సల్ట్ అవుతారు, వాళ్ళకి వివరాలు ఎట్లా మీరు చేరు? మాకమ్మ కంప్లీట్గా ఆఫ్లైన్ బ్యూరో అయినప్పటికీ మాకు ఆన్లైన్ పోర్టల్లో మా గూగుల్లో ఉంది, ఇండియా మార్ట్లో ఉంది, సులేఖలో ఉంది, జస్ట్ డైల్లో ఉంది, ఆ తర్వాత పేపర్ యాడ్స్ కూడా నడుస్తూ ఉంటాయి మావి. దాని ద్వారా మాకు కస్టమర్స్ అనే వాళ్ళు కాల్ చేస్తారు, చేసినప్పుడు మేము అడ్రస్ వివరాలన్నీ పంపిస్తాము, మా దగ్గరికి రమ్మని చెప్తాము, అమ్మాయి లేదా అబ్బాయి అయినా తల్లిదండ్రులు అయినా రమ్మని చెప్తాము, వాళ్ళ వివరాలన్నీ తీసుకొని ఒక గంట సేపు కౌన్సిలింగ్ ఇచ్చి అన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేస్తామమ్మ. దాంతోపాటు మా ఫీజు వివరాలు కూడా క్లియర్గా చెప్పి ముందే రాయించుకొని అన్ని విధాలుగా వాళ్ళు అనుకున్నట్టు సర్వీస్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. సో ఎటువంటి ఇష్యూస్ లేకుండా సో ముందుగానే క్లియర్గా ఏముందనేది సో మొత్తం అంతా క్లియర్గా మీరు క్లియర్గా ఉంటుందమ్మా. ఓకే సార్, ఒకప్పుడు చూసుకుంటే ఉమ్మడి కుటుంబాలు అనేది ఉంటాయి ఎక్కడైనా కానీ, ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు అంటే చాలా తక్కువనే చెప్పొచ్చు, ఎక్కడో 100కో 1కో 1,000కో ఉండొచ్చు. సో నలుగురు తోటికోడళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు నాది అనుకున్నప్పుడు భేదాలు వస్తాయి, కాదు మనది అంటే ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబంలానే ఉంటుంది. సో అదే మైండ్ సెట్ ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలో నాది అనే మనస్తత్వం ఉంటే అది ఎలాంటి వీటికి దారితీస్తుంది అంటారు? నాది అనే మనస్తత్వాలు ఇప్పుడైతే లేవమ్మా, డైరెక్ట్గా ముందే చెప్తున్నారు పెళ్ళికి ముందే, మీ అబ్బాయి బయట ఉంటేనే పిల్లనిస్తామనే సమాజం అమ్మా ఇది. మీరు అనుకున్నట్టు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, ఉన్నా కూడా ఉండనియ్యరు అమ్మాయిలు. అది ఎవరు తప్పనుకున్నా నేనేం చేయలేను, వాస్తవము మనం బయట చూస్తున్నాం, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇక జరుగుతున్నది అది. ఇక వాళ్ళు ఉండాలనుకున్న అమ్మాయి ఇష్టం అమ్మా, అది ఇంకా అది ఆమె చేసుకోవాలి తప్ప మనం చెప్పడానికి ఏముండదు. మేడం అన్నట్టు లక్షలోనూ కోట్లోనూ ఒకళ్ళిద్దరు ఇంకా అంతే మేడం, ఒకరు ఇద్దరు అది కూడా కనిపించట్లేదు. ఇంకోటి సార్, ఎప్పుడైనా కానీ ఇప్పుడు అమ్మాయి ఒక్కతే ఉందనుకోండి, ఇప్పుడు అమ్మాయి ఏమనుకుంటది నాకు ఈ రిక్వైర్మెంట్స్ కావాలి, మా అంటే నాకు కాబోయే భర్త ఈ జాబ్ చేయాలి ఇంత లక్షల్లో సాలరీ ఏదో అని అనుకుంటారు, అది అంతవరకు ఓకే, ఎందుకంటే ఒక పెళ్లి కాని అమ్మాయి తన ఫ్యూచర్ గురించి భవిష్యత్తు గురించి తన అందమైన జీవితం గురించి కలలు కంటుంది. కానీ అదే వేలో చూసుకుంటే అమ్మాయిల పేరెంట్స్ కూడా ఎట్లా ఉన్నారంటే అబ్బాయి ఒక్కడే ఉండాలి, అబ్బాయికి తోడ్బుట్టువులు ఉండకూడదు, అంటే అమ్మాయికి ఆడబడుచు పోరు ఉండద్దు అని అనుకుంటారు. కొంతమంది అయితే మరి పీక్స్కి వెళ్ళిపోయి అసలు అత్త కూడా ఉండకూడదు, అబ్బాయి ఒక్కడే ఉండాలి, మంచి జాబ్ ఉండాలి, బోల్డ్ ఆస్తి ఉండాలి అనే రిక్వైర్మెంట్స్ మీకు ఎప్పుడైనా తగిలాయా? వచ్చిండ్రమ్మా అడిగినరమ్మా, నేను డైరెక్ట్ అడిగా అమ్మాయికి ఏముందమ్మా వాళ్ళని చంపేద్దామని అడిగా, నాకే సూపారీయు ఇంకా చంపేద్దామని అడిగా, ఆమె లేచి వెళ్ళిపోయిందమ్మా. కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చేశాను చేశాను అలాంటి కస్టమర్స్ కూడా నాకు వచ్చారు, నేను అదే విధంగా సమాధానం చెప్పాను. ఇప్పుడు సంబంధం కోసం వచ్చినప్పుడు రిక్వైర్మెంట్ అనేది మనకు మాకు మంచి అబ్బాయి కావాలి, జాబ్ చేసే జాబ్ చేసినా లేకుంటే బిజినెస్ చేసినా లేదంటే మాకు ఇంత డబ్బు ఉన్నోళ్ళు కావాలి,
ఓకే ప్రాపర్టీ ఉండాలి ఇవన్నీ కోరుకోవడం సహజం, కానీ అత్తుండద్దు మా ఉండద్దు అనే ఇక ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. సో అలాంటి వాళ్ళకు మీరు ఏమైనా కౌన్సిలింగ్ చెప్పడం అంటే నచ్చ చెప్పలేము, చెప్తాము, కౌన్సిలింగ్ ఇస్తాం మేము, ఇచ్చేంత వరకు ఇస్తామమ్మా. ఇప్పుడు అమ్మాయికి సంసారం చేసే లక్షణాలు లేవనుకోండి, పెళ్లి చేసిన తర్వాత నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నా బ్యూరేకే కదా, అలాంటి ప్రొఫైల్ మేము తీసుకోము. దానివల్ల నేను నష్టపోతామా? ఆమె కాదు, ఆమెకేముంది ఈ భర్త కాకపోతే ఇంకో భర్త, ఎందుకోసం అంటే ఆమె కోరికలు డిఫరెంట్గా ఉన్నాయి కదా. అది సో సహజంగా ఏదైనా మితం అనేది మంచిది, కానీ అతి అనేది అతి ఉన్నోళ్ళకు మనం చేయలేమమ్మా, వాళ్ళు మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు కదా. ఓకే సార్, ఇప్పుడు అంటే మనం రెగ్యులర్ గా చూసుకుంటే సమాజం అనేది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది, అంటే ప్రెసెంట్ జనరేషన్ అనేది. సో పెళ్ళైన క్షణాల్లోనే అయిపోతుంది, విడాకులు తీసుకున్న క్షణాల్లోనే అయిపోతుంది. సో సెటిల్మెంట్ అనేది లేకపోతే వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, వాళ్ళు జీవించే లైఫ్ స్టైల్ కావచ్చు, చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. సో ఈ మధ్య చూసుకుంటే కొంతమంది సెలబ్రిటీస్ కూడా బయటకు వస్తున్నారు, అంటే వాళ్ళు అట్లానే మ్యారేజ్ బ్యూరో వల్ల లేకపోతే ఇంకొక అట్లా మ్యాట్రిమోనీ వల్ల మ్యారేజ్ చేసుకున్నాము అనేసి కొంతమంది కూడా వస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. సో అలా సెలబ్రిటీస్ వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమంటారు? కారణం అంటే ఏంటమ్మా, ఏమీ లేదమ్మా, వీరు ఆన్లైన్లో చూసుకుంటారమ్మా, ఆన్లైన్లో చూసుకుని వీళ్ళు మాట్లాడుకుంటారు, మధ్యవర్తులు అనేటోళ్ళు ఉండరు, పెద్ద మనుషులు ఉండరు, వీళ్ళకు నచ్చినట్టు వీళ్ళు చేసేసుకుంటారు. ఆ తర్వాత ఏముంటుందమ్మా, ఇంకా గొడవలు అయితే ఎవరు రారు, అలాంటప్పుడు సమాధానించేటోళ్ళు ఉండకపోతే ఇంకా అది డైవర్స్కి వెళ్తుంది. ఎప్పుడైనా ఎవరో ఒకరు మధ్యవర్తులు, పెద్దలు కావచ్చు ఇంకా మధ్యవర్తులు కావచ్చు, 4 రూపాయలు పోతాయేమో మేడం అలాంటి వాళ్ళకు. మేము పనిచేస్తున్నాం కాబట్టి డబ్బులు తీసుకుంటున్నాం మా ఎవరో, ఇప్పుడు మాకు ఆర్థికంగా కావాలి కదా, మాకు ఫ్యామిలీ ఉంటుంది కదా, మేము డబ్బులు తీసుకుంటామని చెప్పేసి ఏదంటే చెయ్యం మేడం. మేము ఆన్లైన్లో ఎట్లయితే ఉంటుందో కంప్లీట్గా మా దగ్గరికి ఆన్లైన్లో వచ్చినప్పటికీ ఆఫ్లైన్లో సర్వీస్ ఇస్తాం కాబట్టి కుటుంబం అనేది ఉంటుంది, కుటుంబ వివరాలు వీళ్ళు వాళ్ళు చూసుకుంటారు, క్లియర్గా మాట్లాడుకుంటారు, కట్నం దగ్గరైనా ఇంకేదైనా అన్ని విషయాలు మేము క్లియర్గా మాట్లాడిస్తాం కాబట్టి దాదాపుగా గొడవలు రాకుండా అయితే ఉంటాయి. ఎస్ సార్, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ అంటే మీరు ఇచ్చే క్లయింట్కి క్లారిటీస్ అనేవి ఉన్నాయి కదా, ఆఫ్లైన్కి ఆన్లైన్కి డిఫరెన్స్ ఏమంటారు? ఆఫ్లైన్ అనేదేమో మేము చూస్తాం సంబంధాలు, ఆన్లైన్ ఏంటి అంటే వీరు పోర్టల్లో చూసుకుంటారు. పోర్టల్లో ఎలా ఉంటుంది అని అంటే డైరెక్ట్గా అమ్మాయి అబ్బాయి వీళ్ళే మాట్లాడుకుంటారు ఇంకా. ఆఫ్లైన్ ఏంటంటే కుటుంబ సభ్యులు వాళ్ళ మదరు ఫాదరు అమ్మాయి అబ్బాయి అందరూ వచ్చి కలుస్తారు మేడం. మదర్ క్యాబిన్ ఉంది, ఆ క్యాబిన్లో ఉందరు అందరు కూర్చుంటారు, సీటింగ్ ఉంది, 20 మంది కూర్చుంటే సీటింగ్ ఉంది. వాళ్ళన్నీ చూసుకొని అన్ని వివరాలు మొదటి నుంచి మీ కుటుంబం ఏంది, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, అబ్బాయి ఎక్కడ జాబ్ చేస్తారు, ఇవన్నీ క్లియర్గా ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే మేము ఆన్లైన్ కాదు కాబట్టి ఆఫ్లైన్లో ఎలా ఉంటుంది, అబ్బాయికి సంబంధించిన పే స్లిప్ ఇస్తాము, అమ్మాయికి సంబంధించిన ఎక్కడ జాబ్ చేస్తుంది అనేది ఐడి కార్డు ఇస్తాము, అబ్బాయికి సంబంధించిన ప్రాపర్టీ చూపిస్తాము. లేదు ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు మా ఈడుంది ఆడుంది అనేది డౌట్, మనకు డౌట్ అనిపించింది, అరే ఎంతో పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు మాటలు నిజంగా ఉందా లేదని డౌట్ వస్తే ప్రాపర్టీ ఈసీలు కూడా చూపించిన సందర్భాలు ఉన్నాయి మా దగ్గర. అంటే మేము సంబంధాలు ముందుకు తీసుకెళ్తున్నాం. మ్యాట్రిమోనీ బేస్లో వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా మనకి ఫోన్ నెంబర్ ద్వారా ఇదవుతారు కదా, డైరెక్ట్గా మనం ఇవన్నీ అడగగలమా? ఇప్పుడు ఎవరైనా కావచ్చండి, ఫైల్ అనేది మనం డైరెక్ట్ కాంట్రాక్ట్ ద్వారా మీకు ఎంత శాలరీ వస్తుంది, ప్యాకేజ్ ఇంత మెన్షన్ చేశారు, దానికి సంబంధించిన ప్లేసిప్ ఇవ్వండి, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి అని డైరెక్ట్ టు క్లయింట్ అడగలేరు. అడగపోవటం వల్ల కూడా వాళ్ళు ఫేక్ ప్రొఫైల్ అయ్యి కూడా ఉండొచ్చు. ఈ విషయంలో అయితే మేము అన్నీ చూస్తాం కాబట్టి 100% అనేది మూవ్ అవుతుంది. అంటే మీరు క్లయింట్ సబ్మిట్ చేసిన డీటెయిల్స్ ని బట్టి మీరు ఎంక్వైరీ కూడా చేస్తారు? ఖచ్చితంగా. ప్లేసిప్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉందంటే 100% కదండి, మనకి కంపెనీ ఐడితో సహా ఇస్తారు. ఇప్పుడు ఐడి అనేది మిస్ అవ్వదు కదా, ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రీవియస్ ఏ కంపెనీలో ఉన్నారు, ప్రజెంట్ ఏ కంపెనీలో ఉన్నారు, ఏ టు జెడ్. ఇప్పుడు కొంతమంది అంటే క్లయింట్స్ వచ్చినప్పుడు సో డైరెక్ట్గా ఆస్తుల విషయాలు, తర్వాత అమ్మాయి పేరు మీద ఏం పెడతారు, అబ్బాయి తరపున ఏముంది అనేది ఈ డిస్కషన్స్ కూడా నడుస్తాయా సార్? స్టార్టింగ్ అదే నడుస్తుంది అండి, ప్యాకేజ్ ఎంత ఉంది అంత వస్తుంది, ఆ బేస్ నుంచే వస్తుంది. అమ్మాయి పేరు మీద ఏం పెట్టబోతారు, అది అలాంటి సెటిల్మెంట్స్ కూడా చేసి ఇప్పుడు అంతా బిజినెస్ డీల్ అయిపోయింది. ఇప్పుడు అసలు కూర్చున్నప్పుడు మాట్లాడే మాటలన్నీ బిజినెస్లే, మేము ప్రొఫైల్ చూడగానే నెక్స్ట్ జరిగేదంతా కూడా బిజినెస్ డీలే అండి. మీరేం ఇస్తారు, మేము ఇస్తాం, మీ దగ్గర ఏముంది, మీరేం పెట్టబోతున్నారు, మొత్తం అసలు జరిగేదే అదండి. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళకి రిక్వైర్మెంట్కి వీళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మీ ముందు అంతా మొత్తం అంతా క్లారిటీగా ఇచ్చేస్తారు. మేమేమంటాం అంటే ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయికి ఏదన్నా గిఫ్ట్ రూపంలో ఇచ్చుకోమని చెప్తాము, మేమేం వద్దని చెప్పను, వాళ్ళ ఇంట్రెస్ట్ అది. అబ్బాయి వాళ్ళని ఏమంటే డిమాండ్ చేయకండి, డిమాండ్ చేస్తే మాత్రము కట్నం అడిగే వాళ్ళకు మా సంస్థలో పెళ్లిళ్ళు చేయము. ఈ నాకు ఇంతే కావాలా, నాకు ఇంతే చేస్తానంటే రేపు పొద్దున వాడు ఇబ్బంది పెడతాడు. ఆ తర్వాత మనం కూడా ఇండైరెక్ట్గా అమ్మాయికి ఎంతో కొంత
మనం బొందలో దోషేసినట్టే ఆ సంబంధం చేసినామంటే అందుకోసం మేము కూడా వద్దని చెప్తాం క్లియర్ గా. సో మీరు కూడా వాళ్ళకు అంటే పేరెంట్స్ కి సలహాలు ఇవ్వడం తర్వాత ఖచ్చితంగా మీరు కూడా చెప్తూ ఉంటారు? ఖచ్చితంగా చెప్తామమ్మ. రెండు కుటుంబాలు కలిసిన తర్వాత వాళ్ళు కంప్లీట్ గా అనలైజ్ చేసి ఈ కుటుంబంలో ప్లస్లు మైనస్లు అన్ని వివరిస్తాము. వాళ్ళకు నచ్చితే చేసుకుంటారు, లేకపోతే లేదు. కొన్ని జాతకాలు కలవకుండా కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అది మనం ఏం చేయలేము, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు కొందరు జాతకాలు కలిసినా చేసుకుంటారు, కలవకుండా చేసుకుంటారు. కొంతమంది అసలు చూసుకోరు, జాతకం చూసి అలవాటు లేని వాళ్ళు ఉన్నారు చాలా మంది. కొంతమందికి నమ్మకం కూడా లేకపోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళ ఇష్టాలను గౌరవిస్తాము, రిక్వైర్మెంట్ గౌరవిస్తాము, కానీ అతి రిక్వైర్మెంట్స్ చెప్తే మాత్రం కష్టమే. అసలు తీసుకోండి, అలాంటి ప్రొఫైల్స్ అయితే మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేయము. అందుకోసమే సక్సెస్ గా నడిపించగలుగుతున్నాం మేము. ఎందుకంటే ఎప్పుడైనా గానీ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది, తర్వాత ఒక జెన్యూనిటీ ఉన్నదే సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా జెన్యున్ గా ఉంటదమ్మా. సర్వీస్ విషయంలో డోకా లేదు, డబ్బులు తీసుకుంటాం అలాగే సర్వీస్ కూడా అలాగే ఇస్తాం. మేము ఫ్రీ సర్వీస్ స్వచ్ఛంద సేవా సంస్థ కాదు మాది, 100% డబ్బులు తీసుకునే చేస్తాం. అంటే ఇప్పటి వరకు మీకు అంటే లోకల్ గా అంటే మన స్టేట్స్ కావచ్చు, అంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలుగు రాష్ట్రాల ప్రజలు అంటే ఈ రెండు స్టేట్స్ లోనే ఉంటారు. అలా కాకుండా ఇంకా వేరే స్టేట్స్ కానీ మన ఇండియాలో, లేదా ఎన్ఆర్ఐల సంబంధాలు కానీ మీ వరకు వచ్చి తర్వాత వాళ్ళు కూడా సాటిస్ఫైగా నంబర్ ఆఫ్ ఫైల్స్ చేసామండి. కెనడా, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, నంబర్ ఆఫ్ ఫైల్స్. మరి ఒకవేళ ఇక్కడైతే మీరు లోకల్ గా అయితే మీరు ఎంక్వైరీ చేస్తారు, తర్వాత మీరంతా అంటే మీరు టేక్ కేర్ చేస్తారు, అదే విధంగా అంటే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి మీరు ఎట్లా దానికి వీసా స్టేటస్ ఏందనే తెలుసుకుంటామమ్మా. అబ్బాయికి సంబంధించి పేస్లిప్ అక్కడ చేస్తున్నది కూడా తీసుకొస్తాము. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు అంటే వాళ్ళు ఎంతో కొంత సర్కిల్ లేకుండా ఉండరు. అమెరికా అమ్మాయి వెళ్ళినా అబ్బాయి వెళ్ళినా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి ఆ వివరాలన్నీ వాళ్ళకి ఇస్తాము, అవన్నీ చూసుకుంటారు. క్లియర్గా ఉంది అనుకుంటే వాళ్ళు ముందుకెళ్తారు. ఎవరు ఎవరికి పిల్లడు ఊరికే ఇవ్వట్లేదమ్మా. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా మీరు అడిగిన వెంటనే వాళ్ళు అంటే వాళ్ళ వివరాలు వాళ్ళ డీటెయిల్స్ కానీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది? అన్ని వివరాలు మా కస్టమర్ అయితే మాకు ప్రొవైడ్ చేస్తారు, మేము ఖచ్చితంగా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. అందుకోసమే కదమ్మా ఇవన్నీ క్లియర్ గా చూసుకున్న తర్వాతనే ముందుకెళ్ళమంటున్నాం. ఇప్పుడు పాతకాలంలో ఎట్లుండదంటే గవర్నమెంట్ జాబ్ లేకున్నా కూడా వీడికి గవర్నమెంట్ జాబ్ ఉంది అని చెప్పి అబద్ధాలు చెప్పి కూడా పెళ్లి చేసిండ్రు. ఏంటంటే ఓపిక ఉంది, ఆడపిల్లలకు ఓపిక ఉండే కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు అసలు కాంట్రాక్ట్ బేసిక్ అని చెప్తేనే నమ్మతలేరు కాబట్టి ఇక్కడ మోసం చేయడానికి ఎక్కడ కూడా లేదు. 100% క్లియర్ గా ఉంటేనే వాళ్ళు ముందుకు వస్తున్నారు. అమ్మాయి వాళ్ళైనా అబ్బాయి వాళ్ళైనా, అమ్మాయి గురించైనా వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా, అమ్మాయి ఏంటిది, ఆమె పరిస్థితులు ఏంది, వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళు ఎంతవరకు ఉన్నారు అన్ని తెలుసుకునే చేసుకుంటున్నారు ఎవరైనా. ఇప్పుడు ఒకవేళ అంటే మీ సంస్థ ద్వారా మ్యారేజ్ సక్సెస్ అయ్యి అంతా వెళ్ళని కూడా అయితే సో మీకే ప్రాబ్లం ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చి మీ దాకా వచ్చి అంటే మీరు చూపించిన సంబంధాల వల్లే మాకు ఈరోజు ఇలా ఉన్నాము, ఇది ఫేస్ చేస్తున్నాము అని ఎవరైనా క్లయింట్స్ ఉన్నాయమ్మా? అలాంటిది ఇప్పుడు మేము అమ్మాయితో అబ్బాయితో ఇంతకు ముందే చెప్పినట్టు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పాము, ఏది పెళ్లికి ముందే. కాబట్టి నేను మాట్లాడుంటా వాళ్ళతో, నాకు ఎంతో కొంత వాళ్ళు నన్ను గౌరవిస్తారు, నాకు అభిమానం ఉంటుంది కాబట్టి నా మీద. మేము ఏం చేస్తామనంటే అయ్యా ఎందుక ఇట్లా చేసుకుంటున్నాం, ఒకటి చేయడానికే ఇంత కష్టపడ్డాము, మళ్ళీ రెండవది ఆడిపోతామని కూడా చెప్తాము. తర్వాత ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చిందనే తెలుసుకుంటాము. ఆ డిస్టర్బెన్స్ను ఎంతో కొంత క్లియర్ చేసి కలిపే ప్రయత్నం చేస్తాము, కౌన్సిలింగ్ ఇస్తాము, కుటుంబ సభ్యులకు కూడా చెప్తాము. ఇప్పుడు ఆడ కోరుకునేది ఏముంటుంది అమ్మా క్లియరు, పెద్ద కుటుంబం అనుకోండి నేను ఉండను అని అమ్మాయి అంటది, అబ్బాయి ఏమో నేను నా తల్లిదండ్రులతోనే ఉండాలని అబ్బాయి అంటాడు. అలాంటప్పుడు ఇచ్చే సజెషన్ ఏంది, అయ్యా నువ్వు నీకు ఇచ్చింది నిన్ను నమ్మిచ్చిండ్రు కాబట్టి నువ్వు దయచేసి బయట ఉండు అంతే, ఇంకా ఆప్షన్ లేదు. తల్లిదండ్రులను నువ్వు చూడాలనుకుంటే 5,000 ఇవ్వు, 10,000 ఇవ్వు, 10 మనిషిని పెట్టు, లేదు ఇంకా ప్రాబ్లం ఉందంటే ఇంకో మా ఇదన్న పెట్టు. అక్కడ రావట్లేదండి, ముందే అడుగుతున్నారు పేరెంట్స్ తో పాటు ఉంటారా విడిగా ఉంటారా అన్న బేస్ పెళ్లికి ముందే తెలిసిపోతుంది. మీ మమ్మీ డాడీ అక్కడ హైదరాబాద్ లో, ఎగ్జాంపుల్ గా హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ లో ఉంటారా ఊళ్ళో ఉంటారా అన్నది ముందే అడిగేస్తున్నారు. అది అక్కడ దాకా కూడా రావట్లేదు. తల్లిదండ్రులు కూడా ఏమంటున్నారు అంటే పిల్లలు బాగుంటే చాలు, ఇగో నాకు ఈ ఫ్లాట్ ఉంది నేను ఈ ఫ్లాట్ లో ఉంటా, లేదంటే నీ ఫ్లాట్ లో నుంచి బయటకి వెళ్ళిపోయి నేను ఉంటా అని ఉండమను అనే పరిస్థితి కూడా వచ్చారు. సింగిల్ ఫ్లాట్ ఉంటే లేదు, వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని బాగుంటే ఇంకా మా అబ్బాయికి అక్కడ ఇచ్చేస్తాము, ఇంకా అక్కడ ఉండమని చెప్పండి అమ్మాయిని అబ్బాయిని, కోడలు మా అబ్బాయి బాగుంటే చాలని తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు. అబ్బాయిలు ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కట్నం కానీ ఇది కావాలా అది కావాలని గొంతెమ్మ కోరికలు అయితే అబ్బాయిలకి లేవు, అమ్మాయిలకే ఉన్నాయి. అమ్మాయిలు తగ్గించుకుంటే మంచిది. అది వాళ్ళకి రిక్వైర్మెంట్ హెవీగా అయిపోవడం వల్లే అదొక రీజన్ డైవర్స్ కూడా. డైవర్స్ కు అట్ ది సేమ్ టైం అబ్బాయిలో కూడా లేట్ మ్యారేజెస్ అవ్వడానికి కూడా ఇది ఒక కారణం అంటారా? ఏ అబ్బాయి అయినా డైవర్స్ తీసుకోవడానికి అమ్మాయిలు కూడా ఉంది కదా మేడం. లేట్ మ్యారేజెస్ అనేది 30-35-40 ఇయర్స్ వాళ్ళు కూడా అమ్మాయిలు కూడా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది చూస్తే అబ్బాయిలే ఎక్కువగా అంటే వాళ్ళ వాళ్ళ విధానం ఏంటంటే
అమ్మాయిలకి ఇంత రిక్వైర్మెంట్స్, అబ్బాయికి ఏంటంటే అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ జాబే కావాలి, తర్వాత 1,000,000, 2,00,000 జీతం ఉండాలి అంటున్నారు కాబట్టి అబ్బాయిలకు సంబంధాలు రావట్లేదు ఎక్కువ, అమ్మాయిలు ఒప్పుకోవడం లేదు కాబట్టి అబ్బాయిలకు లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి అనేది ఒక మాట కూడా. సో అది అది కూడా ఒక కారణం అవ్వచ్చు అంటారు కదా. 100% ఇప్పుడు లేట్, ఇప్పుడు సరిగ్గా లేడనుకోండి, ఇన్కమ్ లేనప్పుడు ఇవాళ 50,000 రూపాయలు సంపాదించకపోతే ఏడుంటారు మేడం చెప్పండి. రెంట్ 10-12 వేలు అయింది, ఖర్చులు 15-20 వేలు అయినాయి, అన్నీ పెరిగినాయి కాబట్టి ఆయన సంపాదన కూడా ఉండాలి కదమ్మా. అది బిజినెసా ఇంకేదా ఇంకేదా సమ్ చేస్తేనే వాళ్ళకి తగ్గట్టు కూడా సంబంధాలు చూస్తున్నాం. లేట్ మ్యారేజెస్లో మొన్న నిన్న కూడా నేను చేసా పెళ్ళి, చేస్తూనే ఉన్నాం, దానికి ఇబ్బంది ఏం లేదమ్మా. అంటే ఎక్కువ అంటే మీకు అంటే సిటీలో కానీ లేదా సిటీ అవుట్స్కర్ట్స్లో కానీ రిక్వైర్మెంట్ వస్తున్నాయా, లేదంటే పల్లెటూరు అయినా పర్లేదు వ్యవసాయం అయినా అలాంటి మొగ్గు వ్యవసాయం చేసుకునే పిల్లగాడికి లేరమ్మా, అలాంటి మొగ్గు చూపే వాళ్ళే రావాలి. లేదు లేదు, సైంటిస్ట్ కావాలి కానీ వ్యవసాయదారుడు వద్దు. అది 100% నిజం. అసలు మా మేము చేసిన ఇన్ని ఫైల్స్లో ఒక్కళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి సార్ మేము వ్యవసాయదారుని తీసుకుంటాం అని వచ్చిన ఆడపిల్ల పేరెంట్సే లేరమ్మా, అది నిజం. సో ఏదేమైనా అంటే పిల్లల ఫ్యూచర్ ఆలోచిస్తున్నారు, పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తున్నారు, తర్వాత పిల్లలు ఇక్కడ సిటీలో ఉంటేనే వాళ్ళకు అంటే చాలా ఈజీగా ఉంటుంది అని అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉండొచ్చు కూడా పేరెంట్స్. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నా నేనే నా బిడ్డను వ్యవసాయదారుడికి ఇస్తానా అమ్మా, ఆలోచించండి. ఎవరు ఎవరు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ గా లేరు, మనం ఏం చేయలేము. అంటే పల్లెటూర్లలో సెటిల్ అవ్వడానికి మాట్లాడితే వే అనేది రెండు వైపులు ఉంటుందండి. ఈ ఒక బాబు 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది అనుకోండి, ఒక మొబైల్ వాడికి 1,00,000, 1,50,000, 2,00,000 అంటే 28 వరకు వెళ్ళారనుకోండి ప్యాకేజ్, వాళ్ళు ఫైనల్కి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఒక ఫ్లాటు లేకపోతే కారు వెహికల్ ఇవి, ఒక 4 ఎకరాల పొలం 5 ఎకరాల పొలం. ఆల్రెడీ రైతుకు ఒక 10 ఎకరాల పొలం ఉన్నా అవ్వదు. యాక్చువల్గా వాళ్ళు హైఫైగానే బతకాలంటే 1 ఎకరం 2 ఎకరాలు తీసేస్తే ఈ వీళ్ళకన్నా వాళ్ళు హైఫైగా బతకగలరు. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీ ఉన్నారండి, ఇప్పుడు అంతా డౌన్ఫాల్లో ఉంది, పొజిషన్ ఏంటి రేపు వద్దున ఇంటి దగ్గర ఏం లేదనుకోండి, వీడు ఏం చేస్తాడు వచ్చి, ఇంటి దగ్గర ఏం లేదు, ఐటీ ఎంప్లాయీ 30 లక్షల బ్యాగేజ్ ఉంది ఇయర్లీ, రేపు వద్దున డౌన్ఫాలే తీసేస్తారు, రేపు వద్దు నువ్వు దేనికన్నా పనికొత్తవా, పోనీ నువ్వు వచ్చి బిజినెస్ చేసుకోవడానికి నీ కాడ వెనకాల ఏమైనా ఉందా, జీరో. ఇప్పుడు ఏఐ ఐటీ ఎంప్లాయ్ అయినా 1,00,000 సంపాదించి కూడబెట్టి కొనేది ఆ ఎకరం పొలం కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా కొనలేడు, 1,00,000 రూపాయలు సంపాదించే అబ్బాయి కూడా కొనలేడు. ఎందుకోసం అంటే అన్ని పెరిగిపోయినాయి ఖర్చులు. 100 నెలలు అయితేనే 1 కోటి రూపాయలు అమ్మ, ఎకరం పొలం 1 కోటి రూపాయలు లోపు ఏడున్నాయి ఇప్పుడు లేవు, ఏంది అంటాడు మరి ఈఎంఐ ఎకరం పొలం కడితే. సో ఓవరాల్గా మీరు అంటే అమ్మాయికి అబ్బాయికి పిల్లల పేరెంట్స్కి కూడా మీరు ఇచ్చే మంచి సలహా కావచ్చు సూచన అవ్వచ్చు ఏమంటారు సార్? ఒకటమ్మా, ఎవరైనా కావచ్చు మంచి గుణవంతుడా కాదా, మన అమ్మాయిని బాగా చూసుకుంటాడా లేదా, కనీసం ఇలా అందరికీ ఆర్థిక వివరాలు కాబట్టి కనీసం ఆయనకు 50,000 నుంచి 70,000 జీతం వస్తుందా లేదా చూసుకొని, ఇల్లు వాకిలు ఉందా లేదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుందా లేదా అని చూసుకొని ఇవ్వండి. అంతే తప్ప కోరికలు పెంచుకొని మీరు ఎవరికో సైకోకి అప్పచెప్తే ఏం లాభం చెప్పండి. 2 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నాడు మేడం, కానీ సైకో ఏం చేసుకుంటారు చెప్పండి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, వాడు ఇటు మాట్లాడితే ఇటు చూస్తాడు, ఏది మాట్లాడితే నా ఫోన్లోనే మాట్లాడతాడు, సరిగ్గా మాట్లాడాడు ఫోన్ అసలు మాట్లాడేదాన్ని కూడా వినడు. ఓపిక లేనోడి పిల్లనిచ్చి ఏం లాభం, ఓపిక ఉంది మన అమ్మాయిని మంచిగా చూసుకుంటాడు గుణవంతుడైతే చాలని కోరుకోవాలా, అంతే తప్ప పెద్ద కోరికలు అయితే ఇంకా మా దగ్గర తీరవమ్మా. సరే, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అంటే రెండో వివాహానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, అంటే విడోస్ కావచ్చు డైవర్సీస్ కావచ్చు, సో అలాంటి సంబంధాలకి అలాంటి సంబంధాలు మా దగ్గర చాలా వచ్చాయమ్మా. నేను చేశాను, ఈవెన్ పిల్లలున్న తల్లడ కూడా నేను పెళ్ళిళ్ళు చేశాను, ఇబ్బంది ఏం లేదు. ఇవాళ రేపు ఏంటంటే పెళ్ళి అవ్వదేమో, నాకు ఎవడో చూసేవాళ్ళు లేడని ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి, పిల్లలున్నా కూడా పెళ్లి చేసే బాధ్యత నాది, ఒక అన్నగా ఒక తండ్రిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా వాళ్లకు మంచి సంబంధం చూపించి, ఎంతో కొంత వాళ్ళకు ష్యూరిటీ ఉన్న సంబంధం చూపించి పెళ్లి చేసే బాధ్యత నాది. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అనే ఈ సంస్థ ఎన్ని ఇయర్స్ కిందట స్టార్ట్ అయింది? 7 ఇయర్స్ కింద స్టార్ట్ అయిందమ్మా. 7 ఇయర్స్, 7 సంవత్సరాలుగా ఉన్నాను నేను ఫీల్డ్లో. నాకు 3-4 ఇయర్స్ నేర్చుకోవడానికి టైం పట్టింది, మాకు సంబంధించిన మధ్యవర్తుల ద్వారా కొన్ని కుటుంబాలను చూసి అని నేర్చుకున్నాను. నేనైతే మరి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా, పెళ్ళి ఎలా చేయాలి, వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఆచారాలు ఎలా ఉంటాయి అనేది పూర్తిగా నేర్చుకున్నానమ్మా. ఈ 3-4 ఇయర్స్ నుంచి 2020 నుంచి నేను రన్నింగ్లో ఉన్నామ్మా. మంచిగా నెలకైతే మినిమం 3 నుంచి 4 పెళ్ళిళ్ళు చేస్తున్నాం మా సంస్థ ద్వారా. నేను ఇంతవరకు 250 పైనే పెళ్ళిళ్ళు చేశాను.
నా ద్వారా నా రిఫరెన్స్ తీసుకొని చాలా మందికి పెళ్లిళ్ళు అయ్యాయి. కానీ నేను దగ్గరుండి చేసిన 250 అమ్మ. సో 250 మ్యారేజెస్ కూడా చాలా సక్సెస్ఫుల్, 100% సక్సెస్ఫుల్ ఉన్నాయమ్మ. ఒకటి రెండు అటు ఇటు ఉంటాయి. మేము ముందు చెప్పినట్టు కౌన్సిలింగ్ ఇస్తాము, సముదాయం ఇస్తాము, ఇంకా నడుస్తూ ఉంటుంది కామన్ అమ్మ. ప్రతి ఇంట్లో మట్టిపోయే గొడవ అనేది ఉంటుంది. ఇక దాన్ని హైలైట్ చేసుకుంటూ పోతే ముందుకెళ్ళలేదు ఎవరైనా. అంటే బ్యూరో స్టార్ట్ చేయడానికి కారణం అంటే మీ ఇంతకుముందు మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే మీ పెద్దలు ఏమన్నా? లేదమ్మా, ఎవరు లేరు. నా బ్యాక్గ్రౌండ్ ఏం పెద్దగా ఏం లేదమ్మా. నేను కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన, నాది మధ్యతరగతి కుటుంబమే. పెద్దగా ఏం ఇదేం లేదు. మనకి ఇంకా ఇంట్రెస్ట్ అమ్మా, పెళ్ళిళ్ళు చేయాలనేది ఇంట్రెస్ట్. అది గాడ్ గిఫ్ట్ అంతే. నా మదిలో పడ్డది నేను స్టార్ట్ చేశా. నాకు ఎవరు వచ్చి చెప్పలే పెళ్ళిళ్ళు చేయు, పెళ్ళిళ్ళు చేస్తే పుణ్యం వస్తుందని కాదు. నేను వచ్చింది డబ్బులు సంపాదించడానికి. డబ్బులు సంపాదిస్తా, ఈవెన్ అన్నట్టు పుణ్యము సంపాదిస్తా. సో డబ్బుల విషయం పక్కన పెడితే నిజంగా చెప్పాలంటే ఒక మంచి సంబంధం కుదిర్చి ఒకరికి లైఫ్ ఇచ్చి ఒక వైవాహిక బంధానికి సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం అనమంటే అంతకు మించిన పుణ్యం ఏం లేదు. బట్ ఈ రోజుల్లో ఫ్రీగా అంటే సరే మన చుట్టాలు, నా పిల్లలు ఊకోరు కదా. నా పిల్లలకు ఇప్పుడు ఇట్లా అడుగుతున్నారు క్వశ్చన్, ఏమని నీకు ఇల్లు ఉందా వాకిలు ఉందా అని నేనే చూస్తున్నా. మరి అలాంటప్పుడు నా పిల్లగాడికి నేను సంపాదించకపోతే వచ్చే అమ్మాయి కూడా అడుగుతుంది కదా, మీ అయ్యా ఏం సంపాదించలేదా అని. మరి ఆ మాట నేను ఎందుకు అనిపించుకోవాలా? కాబట్టి డబ్బులు తీసుకునే పని చేస్తాము. డబ్బులు తీసుకొని చేస్తేనే వీళ్ళు నిజంగా జెన్యున్ గా చేస్తున్నారని అర్థమవుతుంది. ఏం ఆశ లేకుండా ఎందుకు పెళ్లి చేస్తాడు అనేది క్వశ్చన్ రేజ్ అవుతుంది. మళ్ళీ మంచి జరిగినప్పుడు మీ అంత దేవుని లేడు అంటారు, ఏ చర్యను నీ అంత భూతం లేదని కూడా వాళ్ళే అంటారు. ఈ బేస్ మీద మొత్తం మనం రీసైకిల్ అవుతూనే ఉంటది మేడం. ఇక్కడికి వచ్చి మాట్లాడి కస్టమర్ వస్తారు, ఫీజు కడతారు, అంతా మాట్లాడతారు, అన్ని చేస్తారు, అంతా బాగానే ఉంటది. ఈ మెట్లు దిగుతారా లేదో ఫోన్ వస్తుంది, ఏడన్నావు అని అంటే ఇగో పెద్ద బ్రోకర్ దగ్గరకు వచ్చినా అని చెప్తారు. అర్థం చేసుకోండి, అట్లా ఉంటుంది మేడం మనుషుల మెంటాలిటీ. ముందున్నప్పుడు ఒక విధంగా ఉంటున్నారు, మెట్లు దిగంగానే ఇంకో విధంగా ఉంటున్నారు. సరే మాకు అనవసరం అది, మేమైతే పని చేస్తాము. నిజంగా మీరు బ్రోకర్ అనుకున్నా పర్లేదు, ఇంకేదనుకున్నా పర్వాలేదు, నేనైతే పెళ్ళిళ్ళు చేస్తున్నా మీ అమ్మాయికి అబ్బాయికి. ఇంకా మీరు ఏమి హోదా ఇస్తే అది తీసుకుంటా. రైట్, పూర్తి స్థాయిలో మేము కస్టమర్ బేస్ మీద చేసే సర్వీస్ అండి మాది. ఆలోచన వాళ్ళ యొక్క క్లయింట్ యొక్క ఆలోచన విధానం ప్రకారం పూర్తి స్థాయిలో సర్వీస్ ఇవ్వటమే మా వర్క్ అనేది. రైట్ సార్, ఇప్పటి వరకు మీరు మోర్ దాన్ అంటే 250 పెళ్ళిళ్ళు చేశారు కదా. ఈ 250 పెళ్ళిళ్ళు చేసిన ఈ ఎక్స్పీరియన్స్లో మీరు తెలుసుకున్నది ఏంటంటారు? తెలుసుకున్నది అని అంటే మేడం ఏమీ లేదు మేడం. ప్రతి ఇంట్లో గొడవ ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాలా, కాంప్రమైజ్ అవ్వాలా, అయితేనే సంసారం మంచిగా ఉంటుంది. అంతే తప్ప నేను గొడవలు పోతా, నేను ఇంకా నాకు నచ్చినట్టు తింటా, నాకు అదేమంటారు మేడం ఇండిపెండెన్స్ కావాలి, నాకు ఇట్టనే ఉంటా నేను, నాకు నచ్చినట్టే ఉంటా అంటే అది అమ్మాయికైనా అబ్బాయికైనా డైవర్స్కి వెళ్తుంది. ఇక మళ్ళీ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి అయితే అట్లాంటి వాళ్ళు రావద్దు. ఓపిక కావాలమ్మా, అన్నిటికీ ఓపిక. ఓపిక ఉన్న వాళ్ళు వస్తే మేము వాళ్ళకి ఖచ్చితంగా మేము సర్వీస్, అందుకోసమే రాగానే మేము పెళ్ళిళ్ళు చేయము. వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు ఏంది అనేది మేము చూస్తూ ఉంటాం, వాళ్ళని అబ్జర్వేషన్లో పెడతాం మాట్లాడేటప్పుడు. అప్పుడే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తాం తప్ప రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి కట్టిండని చెప్పేసి పెళ్ళి చెయ్యము. అవునండి, మీరు చెప్పే క్లారిటీలోనే అంటే ఇలా ఉంటేనే, ఇలాంటి డీటెయిల్స్ ఇంత క్లారిటీగా ఉంటేనే మేము చేస్తాము, అదర్వైజ్ మేము ప్రొఫైల్ తీసుకోమని ఇంత నిక్కచ్చిగా చెప్తున్నారు, ఇంత జెన్యున్గా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు సాధించిన సక్సెస్ అని చెప్పవచ్చు. సో అదేవిధంగా చూసుకుంటే ఇంకా ఫ్యూచర్లో మీ సర్వీసెస్ ఇంకా అంటే కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంటాయా, లేకపోతే కొంచెం డిఫరెంట్గా ఇంకా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు? కాలంకు తగ్గట్టు, కాలం ఎలా ఆలోచిస్తుంది, ట్రెండ్ ఎలా మారితే మేము అట్లా మారుతాం, దానికే ప్రాబ్లం లేదు. ట్రెండ్ ఇప్పటికైతే ఇది అదే, అత్తలేని ఇల్లు కావాలి, మామలేని ఇల్లు కావాలి, ఇంకా దానికి మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఉన్న ట్రెండ్ అయితే ఫాలో అవుతారు, ఇంకా తప్పదు. కస్టమర్ ఏ రిక్వైర్మెంట్ చెప్తే ఆ రిక్వైర్మెంట్ ఫాలో కావాలి కదా. సో జాయింట్ ఫ్యామిలీ అంటే జాయింట్ ఫ్యామిలీకి సంబంధించి, జాయింట్ ఫ్యామిలీ అడిగే అమ్మాయిలు లేరు, అబ్బాయిలు లేరు, అసలు క్వశ్చన్ అసలు లేనే లేదు. మేము సింగిల్గా ఉంటాం, మాదమే ఉంటాం, మాకు ఇండిపెండెన్స్ కావాలి. లేని పిల్లగాళ్ళు మగ పిల్లలు అన్న అడుగుతున్నారు, కానీ నాకు అత్త మామ బామ్మారిది ఇల్లు కావాలని ఆడపిల్లలు అయితే అసలు అడగట్లా. తల్లిదండ్రులు లేని ఆడపిల్ల కూడా అవతల కూడా లేకపోతే బాగుండాలని అనుకుంటుంది, ఉండాలి అని మాకు చెప్పిన వాళ్ళు అయితే లేరు. అలా వస్తే ఇంకా బాగుంటుంది కూడా, వాళ్ళు ఆలోచించే విధానం కూడా రైట్ వేలో ఉన్నట్టు. రైట్ సార్, మీరు ఇప్పటి వరకు చేసిన మ్యారేజెస్ వల్ల, సో మీరు మ్యారేజెస్ కుదర్చడమే కాదు వాళ్ళ వైవాహిక బంధం, వాళ్ళ జీవిత బంధం గట్టిగా ఇంకా
చాలా ఏళ్ళుగా కొనసాగాలని మీరు కూడా కౌన్సిలింగ్ ఇస్తామని కూడా చెప్తున్నారు. చాలా పెద్ద విషయం కూడా. ఎందుకంటే చాలా బ్యూరోస్ ఎట్లా ఉంటాయంటే జస్ట్ మ్యాచెస్ కుదుర్చామా వదిలేసాము, తర్వాత మంచైనా చెడైనా క్లయింటే పడాలి అన్నట్టుగా ఉంటుంది. కానీ మీరు అలా కాకుండా వాళ్ళ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకొని, వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ మీరు తీసుకొని, ఒక మంచి సంబంధం, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఒక మంచి సంబంధం, ఒక లైఫ్ ఇస్తున్నారు మీరు. సో మీ మ్యారేజ్ బ్యూరో ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.